ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి నమస్కారం. మన ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకి కరోనా పెరుగుతున్న దృష్ట్యా మనం అందరం ఎంతో జాగ్రత్త ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీనికి మనం ఈ కరోనా రాకుండా ఉండాలంటే నేను అందరికి తెలుసు, తప్పనిసరిగా మాస్క్ వేసుకోవడం, 2 గజాల దూరం పాటించడం, తర్వాత తరచుగా మన చేతులు శుభ్రం చేసుకోవడంతో పాటు ఇంకోటి చాలా ముఖ్యమైనది, ప్రతి ఒక్కరూ ప్రస్తుతం అయితే 45 పైన అందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ఫస్ట్ నుంచి 18 ఇయర్స్ అని ఏమో వాళ్ళకు కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ అనేది మనం వేసుకోవాలి. వ్యాక్సిన్ అనేది చాలా సురక్షితం, ఇది దీనివల్ల ఎలాంటి అడ్వర్స్ ఎఫెక్ట్ అనేది లేదు. ఇప్పటి వరకు మనము దాదాపు 5 to 10 crores మెంబర్స్ వ్యాక్సినేషన్ వేసుకోవడం జరిగింది, ఎవరికి ఎలాంటి అడ్వర్స్ ఎఫెక్ట్ అనేది జరగలేదు. కాబట్టి ఇంకోటి ఇందులో చాలా అపోహలు ఉన్నాయి, ఎవరు వేసుకోవాలా ఎవరు వేసుకోవద్దు అనేది చాలా అపోహ ఉంది. కాబట్టి ఈ అపోహ తొలగించడం మన నా ఇంత ఏమిటో నా బాధ్యత. కాబట్టి ఎవరైతే హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్ ఉన్నా కూడా, తర్వాత గుండెకి సంబంధించిన ఏ వ్యాధి అయినా కూడా, గుండె మార్పులు అయినా, గుండె లోపల వాల్వ్స్ ని రిపేర్ చేసిన వాళ్ళు కూడా, లేకుంటే షుగర్, 10 సంవత్సరాల నుంచి షుగర్ వ్యాధి ఉన్నా కూడా, తర్వాత క్యాన్సర్ వ్యాధి ఉన్నా కూడా, అంతలో ఏ క్యాన్సర్ సంబంధించిన మందులు వాడుతున్నా, కొందరు డయాబెటిక్ మందులు వాడుతున్నాము మేము తీసుకోవాలా వద్దా, ఈ అందరు వీళ్ళు ఎవరైతే నేను చెప్తున్నారో వీళ్ళందరూ వ్యాక్సిన్ ఖచ్చితంగా నిశ్చితంగా ఏం భయపడకుండా తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఏదైనా ఆర్థరైటిస్ ఉన్నా వేసుకోవాలనేది అంటున్నారు, చాలా మంది అడుగుతున్నారు. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. సికిల్ సెల్ డిసీజెస్ ఉంటాయి కొన్ని, ఎందుకంటే థలసేమియా డిసీజెస్ ఉంటాయి, అట్లాగే మనకు ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజెస్ ఉంటాయి, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ కానీ, లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కానీ, తర్వాత HIV పేషెంట్స్ కానీ, ఇట్లా ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువ ఉందో వాళ్ళకే ఈ వైరస్ తొందర అటాక్ అయ్యేసి ప్రమాదకర స్థితిలో పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ రోగం ఉన్నా కూడా అందరు వేసుకుంటేనే మనకు సురక్షితంగా ఉంటాం. ఈ వ్యాక్సిన్ వల్ల ముఖ్యమైన లాభం ఏంటంటే ఎవరైతే వ్యాక్సిన్ వేసుకుంటారో వాళ్ళకి వ్యాక్సిన్ ఈ ఏదైతే ఇది వ్యాధిని నియంత్రించదు, కానీ మనకు ఒకవేళ లోపల వచ్చిన తర్వాత మనకు ప్రమాదకరమైన స్థితిని వెళ్లకుండా, మనం హాస్పిటలైజేషన్ కాకుండా, మనం మామూలుగా చిన్నపాటి లక్షణాలతోనే మనం ఇంట్లోనే మనం వైద్యం తీసుకునేటట్టు ఈ వ్యాక్సిన్ అనేది చేస్తుంది. ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోరో వాళ్ళకు ఒకవేళ వైరస్ వస్తే వాళ్ళు ప్రమాదకరమైన పరిస్థితుల్లో పోవచ్చు, ప్రాణాపాయం కూడా కావచ్చు, ప్రాణం పోయే అవకాశం ఉంటుంది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు తీసుకునేట డిఫరెన్స్ ఇదే. కాబట్టి ఎవరు తీసుకోవద్దు, కాంట్రాఇండికేషన్ ఓన్లీ బిలో 18 ఇయర్స్, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్, ఎవరికైతే కరోనా వచ్చి ఉన్నదో వాళ్ళు, ప్రస్తుతం యాక్టివ్ కేసులో ఉన్న కరోనా వాళ్ళు, ఈ ముగ్గురే తప్ప ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలా. ఒకవేళ కరోనా వచ్చి నయమైన తర్వాత 2 weeks or 3 weeks తర్వాత కూడా వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉంది. ఇంకోటిది, మేము కోవాక్సిన్ కోవిషీల్డ్ అనేది ఇందులో ఏం డిఫరెన్స్ లేదు, రెండు వ్యాక్సిన్స్ సమానమే. ఇందులో అపోహ ఒకటి, కోవిషీల్డ్ మంచిగుందని కొందరు, కోవాక్సిన్ ఇది ఎట్లాంటివి లేదు, రెండు వ్యాక్సిన్ కూడా మంచిగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.